determine the values of logarithm of pi to the base 25. The two types lo cheyachu. First ok type lo chuddam. Logarithm of pi to the base 25 undana anna. దీని వాల్యూస్ చేసాం ఎక్స్ అనుకుంటాం అంతే. లెట్ లాగరిథమ్ ఆఫ్ పై టు ద బేస్ 25. ఇది అప్పుడు పవర్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది. ఈ బేస్ కి మనం పవర్ ఇస్తే 5 రావాలి బై డెఫినేషన్ ఆఫ్ లాగరిథమ్. బై డెఫినేషన్ ఆఫ్ లాగరిథమ్ a power x is equals to n if and only if. డెఫినేషన్ ఇప్పుడు ఏం చెప్తుంది, ఏ పవర్ ఎక్స్ లో ఇది పవరే కదా, ఏకి పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ఎక్స్ ఇస్ రిటర్న్ యాజ్ లాగరిథమ్ n టు ద బేస్ a. ఇది మనం రాస్తాం. సో బై డెఫినేషన్ ఆఫ్ లాగరిథమ్ 25 కి పవర్ ఇస్తే, 25 కి పవర్ ఎక్స్ ఇస్తే కనుక ఇజ్ ఈక్వల్స్ టు ఎంత సరిపోవాలి 5. ఇది బేస్, దీనికి పవర్ ఇస్తే లాగరిథమ్ వాల్యూ ఇక్కడ 5 వల్ల ఈక్వల్స్ టు 5 అవుతుంది. సేమ్ ఈ డెఫినేషన్ ప్రకారమే ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళాం, అంటే ఈ ఎక్స్ అనేది ఏకి పవర్ అయ్యి ఈక్వల్స్ టు n అయిపోతుంది. 5 స్క్వేర్ అంటే 25 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 5. సో 5 టు ద పవర్ ఆఫ్ 2x ఇస్ ఈక్వల్స్ టు 5. బేసెస్ ఆర్ ఈక్వల్ కనుక దీని పవర్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. 5 కి పవర్ అన్ని అంటే 5. దేర్ఫోర్ 2x ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాస్తాను, 2x is equals to 1. Then x is equals to 1/2. కానీ x వాల్యూ ఎంత అన్న మనకు తెలుసు, లాగరిథమ్ ఆఫ్ 5 టు ద బేస్ 25 ఇస్ ఈక్వల్స్ టు 1/2. దాని వాల్యూ ఇది. ఇది ఓన్లీ బేసిక్ డెఫినేషన్ బట్టి నేను రాసింది, ఇంకొకలా కూడా రాయచ్చు. లాగరిథమ్ పై టు ద బేస్ 25 ని లాగరిథమ్ ఆఫ్ 5 టు ద బేస్ 5 స్క్వేర్ ఎలా రాయించలేదా, 5 స్క్వేర్ అంటే ఎంత, 25. ఇక్కడ గుర్తుంచుకోండి అన్న, లాగరిథమ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏమని చెప్పాను నిన్న, ఎన్ లాగ్ ఏ అని చెప్పాను. కానీ బేస్ కి నేను ఏం చెప్తా, సమ్ బేస్ కి సమ్ ఎమ్ అనే పవర్ ఉందనుకో, అంటే ఇక బి పవర్ ఎమ్ కూడా ఉంటది కదా, ఈ ఎమ్ ఏమవుతుందంటే ఈ ఎన్ తోటి డివైడ్ అవుతుంది. ఇది ఒక ఫార్ములా గుర్తుంచుకోండి. లాగరిథమ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ టు ద బేస్ బి టు ద పవర్ ఆఫ్ ఎమ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ బై ఎమ్ లాగరిథమ్ ఆఫ్ ఏ బేస్ బి కింద రాయొచ్చు. సో ఈ డెఫినేషన్ ఈ ఫార్ములా అప్లై చేస్తే దీని పవర్ ఏమి లేకపోతే ఏముంటది, 1 డివైడెడ్ బై 2 లాగరిథమ్ ఆఫ్ 5 టు ద బేస్ 5. దీని వాల్యూ మనకు తెలుసు ఎంత, 1/2 × 1. ఎందుకని, లాగరిథమ్ ఆఫ్ ఏ టు ద బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 1 అని చెప్తే 1/2 వస్తుంది. నువ్వు అలా చేసినా వస్తుంది, ఇంకో ఈ బేసిక్ ఫార్ములా యూజ్ చేసినా కానీ 1/2 ఆన్సర్ వచ్చింది. అలా కాకుండా ఓన్లీ ఫార్ములాస్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా కానీ నీ ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది. సరే, ఇదే విధంగా ఇంకోటి ట్రై చేద్దాం. లాగరిథమ్ 0.01 టు ద బేస్ 10. ఇక్కడ మీకు బేసిక్ నాలెడ్జ్ తెలుసుండాలి, 0.01 ఇస్ ఈక్వల్స్ టు 1/100. 1 100 తో డివైడ్ చేస్తే నీకు 0.01 వస్తుంది. మనం షార్ట్ కట్ లో ఏం రాస్తుంటే 1 డివైడెడ్ బై 2 డెసిమల్ ప్లేసెస్ బ్యాక్ వెళ్ళినాయి కనుక
హండ్రెడ్ తో డివైడ్ చేస్తే సరిపోతుందని మనకు తెలుసు. దీనే ఇంకా 1/10 స్క్వేర్ అని రాసుకోవచ్చు, దీన్నే 10^-2 అని కూడా రాసుకోవచ్చు. ఈ 10 స్క్వేర్ ని పైన రాసుకుంటే 2^10^-2 అవుతుంది. అంటే టోటల్ గా 0.01 అంటే 10^-2. సేమ్ దీన్ని లాగరిథమ్మా 10^-2 రాసేసా. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను లాగరిథమ్మా సమ్ ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఏ అని చెప్పాను. బై ద డెఫినేషన్ ఇక్కడ ఏమొస్తుంది, -2 ఇంటు లాగరిథమ్ ఆఫ్ 10^10. 10^10 అంటే మళ్ళీ నీకు తెలుసు ఏ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, లాగరిథమ్ ఆఫ్ ఏ బేస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది సేమ్ ఫార్ములా లాగా ఉంది కనుక దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, -2 × 1 దట్ ఈస్ ఈక్వల్ టు. క్లియర్ గా అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, ఇది ఇది చూసారు, ఇది ఎలా ఉందా, కొద్ది డిఫరెంట్ గా అనిపిస్తుంది అయినా ఇది కూడా ఈజీగా మనం చేయొచ్చు. మీరు ఏదో ఒక మోడల్ మాత్రమే ఫాలో అవ్వండి, ఫార్ములాస్ బేస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ప్రతి ప్రాబ్లం. చూడండి, లాగరిథమ్ ఆఫ్ 8/27 2/3 ఇలా రాయాలి. ఇప్పుడు రాసిన ఇలా రాయకూడదు, ఇది ఎప్పుడు ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఎలా రాసింది చూసారా, ఇలా రాసుకోవాలి. ఇప్పుడు రాసుకోండి సరే, ఇక్కడ 2/27 ఉంది కదా, దాన్ని ఎలా రాసుకోవాలో చూడండి. 2/3 × 2/3 × 2/3 2 2s are 4, 4 2s are 8 3 3s are 9, 9 3s are 27 దీన్నే 2/3³ అని కూడా అనుకోవచ్చు. షార్ట్ అవునా కదా, బేస్ ఎన్నిసార్లు మల్టిప్లై అయింది, 3 times. పవర్ 3 పెడితే సరిపోతుంది. పవర్ ఎప్పుడు ఏం చేస్తారు, బేస్ ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలో చెప్తా ఉంది. సరే దీన్ని నేను లాగరిథమ్మా 2/3 × 3 2/3 ఇలా రాసి మళ్ళీ ఇందా చెప్పాను కదా, లాగరిథమ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఏ అని మనకు తెలుసు. బై దట్ ఫార్ములా యూ కెన్ రైట్ 3 × 2/3 2/3 × 2/3 మళ్ళీ ఇలా రాసుకోవచ్చు. అగైన్ దిస్ ఈ వాల్యూ ఈస్ ఈక్వల్ టు 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఎక్కడ లాగరిథమ్ ఆఫ్ ఏ బేస్ ఏ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అంటే మనం ఇక్కడ 3 × 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 అంటే దీని వాల్యూకి ఎంత ఈక్వల్ అయింది, 3 ఈక్వల్. సో ఇక్కడ చూడండి, ఇది లాస్ట్ వన్ చూడండి, ఇది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 to the power of 2 + ln(3)2 ఇట్లా ఉంది. ఇలా ఉన్నప్పుడు దీన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే a^(m+n) దీన్ని a^(m)·a^(n) ఇలా రాసుకోవచ్చు. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2² × 2^ln(3)2 ఇలా రాసుకోవచ్చు. మై క్లియర్ అన్నా, సో 2² అంటే 4, 2 to the power of ln(3)2 అంటే ఈ బేస్ లాగరిథమిక్ యొక్క బేస్ ఈక్వల్ అయితే కనుక దీని వాల్యూ డైరెక్ట్ గా 3 అవుతుంది. 3 4 12. సరే ఇది ఎలా వచ్చింది, సారీ డైరెక్ట్ గా 2 to the power of ln(3)3 ఎలా అయింది, డౌట్ అవుతే మన దగ్గర ఉంటుంది. ఆ డౌట్ నేను క్లియర్ చేస్తాను. ఎలా క్లియర్ చేస్తానో చూడండి ఒకసారి, మన బేసిక్ ఫార్ములా మనకి బాగా తెలుసు.
by definition of logarithm, sum a power x is equal to n if and only if power and x is said to be logarithm of n to the base n అనేది. సరే నేనేం చేస్తాను అంటే నా ఎక్స్ వాల్యూ నాకు తెలుసు కనుక ఎక్స్ వాల్యూ ఎంత లాగరిథమ్ లో లాగరిథమ్ ఆఫ్ ఎన్ బేస్ ఏ కనుక దీని ప్లేస్ లో నేను ఇప్పుడు ఏ యాజ్ ది రాసి ఎక్స్ ప్లేస్ లో లాగరిథమ్ ఆఫ్ ఎన్ టు ద బేస్ ఏ రాశాను అనుకో ఈక్వల్స్ టు ఎం సరిపోవాలి ఎన్ సరిపోవాలి అంటే ఈ బేస్ లాగరిథమ్ బేస్ సేమ్ గా ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంతకి ఈక్వల్ గా వచ్చేస్తుంది డైరెక్ట్ గా ఎన్ కి ఈక్వల్ గా వస్తుంది సేమ్ అదే ప్రిన్సిపల్ నేను ఇక్కడ యూజ్ చేశాను ఇక్కడ టూ ఉంటే ఇక్కడ టూ వచ్చింది ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఆర్ ట్వెల్వ్ ఎంఐ క్లియర్ అన్నా అంటే దీని వాల్యూ టూ టు ద పవర్ ఆఫ్ టూ ప్లస్ లాగరిథమ్ ఆఫ్ త్రీ బై టూ ని మనం ఎక్స్పోనెన్షియల్ లాస్ యూజ్ చేసినప్పుడు 2 టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ 2 టు ద పవర్ ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ 3 బేస్ 2 అవుతుంది ఈ బేస్ లాగరిథమిక్ బేస్ ఈక్వల్ అయినప్పుడు ఈ 3 బయటకు వస్తుంది అంటే నేను ఈ ఫార్ములా అప్లై చేశాను సింపుల్ గా ఒక్కొక్కసారి మనం ఎలా కూడా అడుగుతా ఉంటాడు 7 టు ద పవర్ ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ సమ్ 8 బేస్ 7 అంట దీని వాల్యూ డైరెక్ట్లీ ఈక్వల్స్ టు అట్లా మనం ఈ బేసిక్ ఫార్ములాస్ యూజ్ చేస్తే ప్రతి ప్రాబ్లమ్ ని ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం కానీ ఈ డెఫినేషనే మొత్తం ప్రతి ప్రాబ్లం కి ఆన్సర్ క్లియర్ అర్థమైందా